నోటికి ఇష్టమచ్చినట్టు మాట్లాడేటప్పుడు ముందు ఒకటి గుర్తుపెట్టుకో, మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, కానీ అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అబద్ధం చెప్పేవారు లక్ష చెబుతారు, ఎందుకంటే వారి దగ్గర లక్ష కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవారు ఒకే విషయాన్ని పదే పదే చెబుతారు, ఎందుకంటే నిజం అనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది. అసూయ, అహంకారం ఇదొక మానసిక వ్యాధి. ఇది సోకిన వారు సంతోషంగా ఉండరు, ఇతరులను కూడా సంతోషంగా ఉండనివ్వరు. గౌరవం అనేది విలువను బట్టి ఇవ్వాలి, కానీ డబ్బును చూసి కాదు. వందలు వేలు పెట్టి కొనే మెట్టెలను కాళ్లకు పెట్టుకుంటారు, రూపాయల్లో కొనే కుంకుమని ఉదిరిన పెట్టుకుంటారు. ఏనుగు తన దారిలో తాను వెళ్ళేటప్పుడు ఎలుక ఎదురైనా సరే ఆగుతుంది, అది దాని దయాగుణమే కానీ బలహీనత కాదు. అలాగే ఉత్తములు ఎవరిని అన్నా పట్టించుకోరు, అది వారి గొప్పతనమే తప్ప చేతగనితనం కాదు. నిద్రలోనైనా కన్నీటి రోదనకు అదుపు ఉంటుంది, కానీ రోధించే మనసుకు మాత్రం మట్టిలో కలిసే వరకు మనోవేదనకు అదుపు ఉండదు. డబ్బు, పేరు, హోదా, ఖ్యాతి వీటన్నిటికన్నా లైఫ్లో ఆనందంగా ఉండటానికి ముఖ్యమైన అవసరమైనది సంతృప్తి. ఇది ఒక్కటి ఉంటే పైనవన్నీ ఎందుకు పనికిరావు? మనసులోని బాధలను భరించడానికి రెండే రెండు మందులు, ఒకటి కాలం, రెండు మౌనం.